Hi friends, welcome to our channel. Friends, ee video lo Vaisense lo nenu ye vidhanga earn chesano meeru kuda ye vidhanga earn cheyochu ani cheppesi ee video lo cheptanu. Okay na friends, ee video ni chivari varaku chudandi so that enante meeku ardham avutundi vaisense.com nunchi ye vidhanga meeru online lo money earn cheyochu ani cheppesi telustunnamata. So anduke ee video ni chivari varaku tappakunda chudandi friends. Chudandi ikkada nenu ఇక్కడ నా ప్రొఫైల్ చూపిస్తాను చూడండి, బ్యాలెన్స్ 10 సెంట్స్ ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ 10 సెంట్స్ ఉంది చూడండి. ఇక్కడ కింద కూడా చూడండి చూడండి, మన ఎర్నింగ్ వచ్చేసి మనకి 10 సెంట్స్ ఉందన్నమాట. ఓకేనా, లైఫ్ టైం టోటల్ 10 సెంట్స్ ఉంది, అవైలబుల్ బ్యాలెన్స్ 10 సెంట్స్ ఉంది. క్యాష్ అవుట్ అనే ఆప్షన్ ఉంది. క్యాష్ అవుట్ అనే ఆప్షన్ మనం ఎప్పుడు చేస్తామంటే $5 కానీ $10 కానీ అయినప్పుడు మనం క్యాష్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఎలిజిబిలిటీ లేదు, జస్ట్ ఈ 10 సెంట్స్ అనేది నేను ఒక 10 మినిట్స్లోనే ఎర్న్ చేశాను అనమాట. సో అది కూడా చాలా ఫాస్ట్గా చేసేసాను. ఓకేనా, ఇంకా మీరు ఆలోచించి మంచిగా చేస్తే ఇంకా మంచి ఎర్నింగ్స్ అనేవి మనకి ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట, సర్వీస్ చేయడం ద్వారా. తర్వాత చూడండి, ఇక్కడ మనకు ఎన్ని రకాలుగా ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తున్నా చూడండి. పెయిడ్ సర్వీస్ ఉంటాయి, ఓకేనా, తర్వాత క్యాష్ ఆఫర్స్ ఉంటాయి, తర్వాత రిఫరల్స్ కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, రిఫరల్స్ ఉంటాయి, తర్వాత అఫిలియేట్స్ కూడా ఉంటాయి. అఫిలియేట్ ప్రోగ్రామ్ కూడా ఉంది దీనికి. అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మనము ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎవరైనా మనం ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అయితే మనకు రిఫరల్స్ అనేవి వస్తాయి అనమాట. ఓకేనా, సో ఈ 3 రకాలుగా మనం అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, నేను శాంపిల్గా ఒక 10 సెంట్స్ అయితే ఎర్న్ చేశాను ఒక 10 మినిట్స్లో. ఓకేనా, నేను మీకు ఇప్పుడు పెయిడ్ సర్వీస్, క్యాష్ ఆఫర్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి ఏంటనే చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు క్యాష్ అవుట్ అనే ఆప్షన్లోకి వెళ్తే, ఎందుకంటే మనం క్యాష్ అవుట్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8 టైప్స్లో క్యాష్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, వెస్ట్ సైడ్ ఒకటి, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఒకటి, బుక్ మై షో ఒకటి, లైఫ్ స్టైల్ గిఫ్ట్ కార్డ్ ఒకటి, పయనీర్ ఒకటి, పేపాల్ ఒకటి, రివార్డ్ లింక్, తర్వాత స్క్రిల్. ఓకేనా, చూడండి, నాకు తెలిసిన అయితే పయనీరు, పేపాల్, స్క్రిల్ అనమాట ఇవి. మిగతావి నాకు తెలియదు. పేపాల్ అకౌంట్ అయితే నాకు ఆల్రెడీ ఉంది, పయనీరు తర్వాత స్క్రిల్ లేదనమాట. పేపాల్ ద్వారా కూడా మనము క్యాష్ అవుట్ అయితే చేసుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా మనము పేపాల్ ద్వారా చేసుకుందాము. నెక్స్ట్ వీడియోస్లో అవి చూపిస్తాను. తర్వాత ఇక్కడ చూడండి, మనకు సర్వీస్లో కంప్లీట్ సర్వీస్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. చూడండి, మనకి ఇప్పుడు ప్రజెంట్గా ఒక సర్వే అయితే అవైలబుల్ ఉందన్నమాట, 30 సెంట్స్ అనమాట దీని వాల్యూ వచ్చేసి. ఎంత టైం పడుతుందో కూడా చూపిస్తున్నారు ఇక్కడ మనకు, 35 మినిట్స్ అనేది పడుతుందన్నమాట. నేను ఒకసారి జూమ్ ఇన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి, ఇక్కడ మనకు 35 మినిట్స్ అయితే టైం పడుతుంది, 30 సెంట్స్ అయితే మనకు వస్తాయని చెప్పి చెప్తున్నారన్నమాట. యువర్ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ సర్వే నెంబరు మనకి 35 మినిట్స్ పడుతుందని చూపిస్తున్నారన్నమాట. ఓకేనా, నేను ఒక 10 సెంట్స్ అయితే ఎర్న్ చేశాను కదా, ఆ 10 సెంట్స్ ఎలా ఎర్న్ చేశాను అని చెప్పేసి నేను మీకు చూపిస్తాను చూడండి. ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్దాం. ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తే మనకి ఇక్కడ 10 సెంట్స్ చూపిస్తుంది, ఇక్కడ కూడా మనకు 10 సెంట్స్ చూపిస్తుంది. ఓకేనా, లాస్ట్ 7 డేస్ అనమాట. చూడండి, నేను ఇవన్నీ కూడా ఒకే రోజులో ఎర్న్ చేశాను చూడండి, 24/6/2022 అనమాట. చూడండి, ఇక్కడ నేను 24/6/2022 ఈ 4 కూడా కంప్లీట్ చేశాను అనమాట. ఓకేనా, ఒక్కోదానికి ఎంత వచ్చిందో చూద్దాం. డైలీ పోల్కి వచ్చేసి 1 సెంట్ వచ్చింది, సర్వే ప్రొఫైల్ క్వశ్చన్స్ వచ్చేసి 2 సెంట్స్ వచ్చింది, తర్వాత సర్వే ప్రొఫైల్ క్వశ్చన్స్ ఇంకోటి 2 సెంట్స్ వచ్చింది, తర్వాత సర్వేస్, ఇది సర్వే ఐడి అనమాట, ఈ సర్వే ద్వారా మనకు 5 సెంట్స్ అనేది వచ్చిందనమాట. సో మొత్తం కలిపి మనకు 10 సెంట్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. మనం ఇలా అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు, దేని దేనికి ఎంత వచ్చింది, ఎప్పుడు, ఏ డేటు, ఏ టైంలో అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. ఇది యాక్చువల్గా అయితే రాంగ్ టైం చూపిస్తుంది, నేను 11 AM కో 11:30 AM కో చేశాను అనమాట. ఓకేనా, ఒక 10 మినిట్స్ స్పెండ్ చేశాను, 10 మినిట్స్లో ఒక 10 సెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఓకేనా, తర్వాత విజిటెడ్ చూడండి. చూడండి, ఇందులో మనము చేసిన సర్వే వచ్చేసి సర్వే 3 మినిట్స్ నుంచి చూసారా, ఇది మనకు రైట్ మార్క్ ఉంది చూడండి. ఈ సర్వే మనము కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా మనకు 15 మినిట్స్ సర్వే ఒకటి ఉంది, 20 మినిట్స్ సర్వే ఒకటి ఉంది, ఇంకో 3 మినిట్స్ సర్వే ఒకటి ఉంది. ఈ 3 కూడా కంప్లీట్ చేస్తే మనకు కొంత ఎర్నింగ్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట దీంట్లోంచి. ఓకేనా, ఇక్కడ హెల్ప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ హెల్ప్లోకి వెళ్తే ఈ సర్వేని ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను, మీరు సర్వేలో ప్రొఫైల్ డీటెయిల్స్ ఏవి ఇస్తే మీరు మిగతా సర్వీస్లో అవే ప్రొఫైల్ డీటెయిల్స్ ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, తర్వాత లొకేషన్ కానీ, తర్వాత పిన్ కోడ్ కానీ, తర్వాత మీరు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ కానీ, అవన్నీ కూడా సేమ్ ఇవ్వాలి. సేమ్ ఇవ్వకపోతే మీ సర్వే అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, మీరు రాంగ్ డీటెయిల్స్ అయితే ఇవ్వకండి, మాక్సిమం రైట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇదొకటి నేను మీకు చెప్పదలుచుకున్నాను, ఇదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, మీరు ఏజ్ ఏది ఇస్తే అదే ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఏది ఇస్తే అదే ఇవ్వండి. మీరు మిగతా సర్వీస్లో కూడా ఫస్ట్ ప్రొఫైల్ సర్వీస్లో మీ అడ్రస్ కానీ, మీ పిన్ కోడ్ కానీ, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ, మీరు చేసే పని కానీ, ఏదైనా సరే మీరు ఫస్ట్ ఏవి ఇచ్చారో అవి మాత్రమే ఇవ్వండి నెక్స్ట్ సర్వీస్లో కూడా, లేకపోతే మీ సర్వే అనేది రిజెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అదొకటి చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఆఫర్స్లోకి వెళ్దాం. Vaisense ఆఫర్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ కింద ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కంపెనీస్ అనమాట. ఈ కంపెనీ సర్వీస్ కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకేనా, అవి కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే Vaisense ఆఫర్స్లోకి వెళ్దాం.
చూడండి ఫ్రెండ్స్, నేను కింద నుంచి వస్తాను, పైన అన్ని పెయిడ్ సర్వీస్ ఉన్నాయన్నమాట. సో మనం డబ్బులు కట్టి చేయాల్సినవి, ఫ్రీగా మనము ఏదైతే చేయగలమో అవన్నీ కూడా నేను ఫస్ట్ చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, డిస్కవర్ డైలీ ఇంట్రెస్ట్స్, నీడ్ ఇన్స్పిరేషన్ ఫర్ యువర్ సెర్చ్, చెక్అవుట్ ద డైలీ ఇంట్రెస్ట్ అండ్ సెర్చ్ టు ఎర్న్ 1 సెంట్, కమ్ బ్యాక్ డైలీ టు ఎర్న్ అప్ టు 2 సెంట్స్, 1 సెంట్ పర్ సెర్చ్. చూడండి, మనకు ఈ టాస్క్ ఏంటంటే సెర్చ్ చేసినందుకు మనకు 1 సెంట్ వరకు వస్తుంది అన్నమాట. ఆ సెర్చ్ డీటెయిల్స్ ఏంది తెలుసుకోవాలంటే మనం ఇది క్లిక్ చేసి లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. మీరు ఇలా చూసుకోండి. ఓకేనా? నేను ప్రతిదీ కూడా ఓపెన్ చేసి ప్రతిదీ కూడా చదివి వినిపించాలంటే డెఫినెట్గా మనకు 20 నిమిషాలు 30 నిమిషాలు ఈజీగా అవుతుంది అనమాట, మీకు బోర్ కొడుతుంది. ఓకే, ఇది చూడండి, ఇది ఫ్రీ అనమాట. ఎర్న్ 300 సెంట్స్ ఇన్స్టెంట్లీ, ఐఓఎస్ ఓన్లీ. ఐఓఎస్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చేయొచ్చు అనమాట, అంటే ఐఫోన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు అనమాట. ప్లే స్టేట్ ఆఫ్ సర్వైవల్, కంప్లీట్ హెడ్ క్వార్టర్స్ లెవెల్ 21 అండ్ ఎర్న్ 300 సెంట్స్. స్టేట్ ఆఫ్ సర్వైవల్ అనే గేమ్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని హెడ్ క్వార్టర్స్ లెవెల్ 21 అనే దాన్ని కంప్లీట్ చేశారనుకోండి, 300 సెంట్స్ $3 అయితే వస్తాయన్నమాట. చూడండి, ఈ ఆఫర్ బాగుంది కదా. గేమ్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. దాంట్లో మనము లెవెల్ 21 వరకు వెళ్ళాలి. అది మీరు ఒక రోజులో వెళ్తారా లేదంటే 2-3 రోజుల తర్వాత వెళ్తారా అనేది మీ ఇష్టం. సో మీకు $3 అనేవి వస్తాయన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము ఎర్న్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఎర్న్ 220 సెంట్స్ ఇన్స్టెంట్లీ ఐఓఎస్ ఓన్లీ. ఐఓఎస్ ఉన్నవాళ్ళు అంటే ఐఫోన్ ఉన్న వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయొచ్చు అనమాట. ప్లే క్లబ్ వెగాస్ స్లాట్స్ అనే గేమ్ని ప్లే చేయాలి, ఆడాలి. కంప్లీట్ లెవెల్ 61 అండ్ ఎర్న్ 220 సెంట్స్. లెవెల్ 61ని కంప్లీట్ చేయాలి మరియు 220 సెంట్లు అంటే $2.20 మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా బాగుంది కదా. కాకపోతే ఏంటంటే ఆండ్రాయిడ్ వాళ్ళకి కాదనమాట, నేను ఆండ్రాయిడ్ వాళ్ళకి కూడా చూపిస్తాను. ఇది ఆండ్రాయిడ్ వాళ్ళకి చూడండి, $1 అనమాట. ఎర్న్ 100 సెంట్స్ ఇన్స్టెంట్లీ ఆండ్రాయిడ్ ఓన్లీ. ఓకేనా? ప్లే పాప్ స్లాట్స్ గేమ్ని ఆడండి. కంప్లీట్ లెవెల్ 19th అండ్ ఎర్న్ 100 సెంట్స్. లెవెల్ 19th కంప్లీట్ చేయండి అండ్ 100 సెంట్లు ఎర్న్ చేయండి, అంటే $1 మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? లెవెల్ 19 అనేది మీరు ఒక హాఫ్ అన్ అవర్లో లేదంటే 1 అవర్లో ఆడారనుకోండి, మీకు $1 అయితే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా టాస్క్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సర్వీస్ కాకుండా ఇవి టాస్క్స్ అనమాట. ఇలాంటి టాస్క్స్ కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇంకా మిగతావన్నీ కొన్ని, ఈ 3 కూడా మీరు పర్చేజ్ చేయాల్సినాయి అనమాట. సో పర్చేజ్ చేయాల్సిన అవసరం అయితే మనకు లేదు కాబట్టి మనము ఫ్రీ మాత్రమే గేమ్స్ ఆడుకుంటూ మనం మన ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ యాపిల్ ఐఫోన్లో కానీ మనము గేమ్లు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి వాటిని ఆడి ఒక లెవెల్ వరకు వెళ్ళి వాటిని ఎన్ని రోజులు ఉంచాలని రోజులు ఉంచితే డెఫినెట్గా మనకు మంచి. సో మీరు సర్వీస్తో పాటు ఇట్లా యాప్స్ ఇన్స్టాల్ చేసి గేమ్స్ ఇన్స్టాల్ చేసి ఆడి కూడా మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో 2 రకాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా మిగతా చూద్దాం. ఇవి చూద్దాం. ఇది ఒకటి న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను, ఇది కూడా న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను, ఇది కూడా న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తాను. ఒక 3 చూద్దాం. సో ఇది ఓపెన్ అయింది చూడండి. దీనికి ఎంత? 240 సెంట్స్ వస్తాయంట. కింగ్ ఆఫ్ ప్రైజెస్, గిఫ్ట్స్, క్యాష్, బెస్ట్ ప్లేయింగ్ సైట్, యూజర్స్ కెన్ ఎర్న్ గిఫ్ట్ కార్డ్స్, పేపాల్ క్యాష్, నింటెండో స్విచ్ అండ్ అదర్ గ్రేట్ గిఫ్ట్స్. పేయింగ్ సైట్ అంటే ఇది బెస్ట్ పేయింగ్ సైట్ అంట. యూజర్స్ ఎలా ఎర్న్ చేస్తారంటే గిఫ్ట్ కార్డ్స్, పేపాల్ క్యాష్, నింటెండో స్విచ్ ఇవి 3 కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఎలా ఎర్న్ చేసుకోవచ్చు దీని ద్వారా అంటే, యూజర్స్ మస్ట్ బి న్యూ ఆన్ ద సైట్ అండ్ మస్ట్ ఎర్న్ 4000 కాయిన్స్. యూజర్స్ ఈ సైట్లో కొత్త వాళ్ళు అయి ఉండాలి, తర్వాత 4000 కాయిన్స్ ఎర్న్ చేసుకోవాలి. ఎర్న్ చేసుకుంటే మనకు 240 సెంట్స్ అంటే $2.40 అయితే వస్తాయని చెప్తున్నారు. సో ఇదనమాట ఫస్ట్ ఆఫర్. తర్వాత ఇంకోటి చూడండి, గిఫ్టీ రివార్డ్స్, కంప్లీట్ ద మిషన్స్, కలెక్ట్ ద గోల్డ్స్ ఫ్రమ్ ద సౌల్ జెమ్ ఐకాన్ అండ్ రిసీవ్ ద ప్రైజెస్, రిజిస్టర్ కంప్లీట్ టాస్క్స్ అండ్ రీచ్ 5000 యూనిట్స్ ఆఫ్ గోల్డ్, న్యూ యూజర్స్ ఓన్లీ, కమింగ్ ఫ్రమ్ డెస్క్టాప్ నుంచి మాత్రమే ఈ సైట్ని యూజ్ చేయాలంట. ఓకేనా? సో ఇది 15 సెంట్స్ వస్తాయంట. ఓకేనా? తర్వాత చూసుకుంటే మనకు 7 సెంట్స్ ఉంది, తర్వాత 270 సెంట్స్ ఉంది, తర్వాత 12 సెంట్స్ ఉంది, తర్వాత 180 సెంట్స్ ఉంది. ఇక్కడ చూడండి, టేక్ ఎ సర్వే తీసుకొని మనము 14 సెంట్స్ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఈజీ సర్వీస్ అనేది షార్ట్ సర్వే అనమాట, ఇది ఒక షార్ట్ సర్వే. ఈ షార్ట్ సర్వేని కంప్లీట్ చేస్తే మనకు 12 సెంట్స్ వస్తాయి అనమాట. ఓకేనా? గేమ్ హ్యాక్ గేమ్స్, ప్లే ఫ్రీ ఆన్లైన్ గేమ్స్ అండ్ కలెక్ట్ ప్రైజెస్. దీంట్లో చూడండి, ఇదేంటి, ఈ గేమ్ని ప్లే చేసి మనం 33 సెంట్స్ని ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రిజిస్టర్ అండ్ కలెక్ట్ 500 సోల్ జెమ్స్. ఓకేనా? రిజిస్టర్ చేసుకొని మనము 500 సోల్ జెమ్స్ని ఎర్న్ చేసుకోవచ్చట. తర్వాత సెకండ్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆఫర్స్ అని చెప్పేసి. ఇక్కడ మనకు టేక్ ఎ సర్వే అని ఉంది, టేక్ ద క్విక్ క్వశ్చన్ ఎర్న్ ఉంది, జాయిన్ అండ్ ఎర్న్ 7500 పాయింట్స్ ఎట్ జీసీ లూట్. ఓకేనా? తర్వాత జాయిన్ అండ్ ఎర్న్ 7500 పాయింట్స్ ఎట్ ఫ్రీ క్రిప్టో రివార్డ్స్. ఓకేనా? సైన్ అప్ ఫర్ ఈమెయిల్స్. ఆఫర్స్లో మనకు ఇవి ఒక 6 ఆఫర్స్ ఉన్నాయి. తర్వాత సర్వీస్లో చూద్దాం, సర్వీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్, జిప్ కోడ్, మెయిలా ఫీమేలా
ఎంటర్ చేసేసి సబ్మిట్ ఇన్ఫర్మేషన్ కొట్టేస్తే మనకి ఇక్కడ సర్వీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఈ సర్వీస్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, మీరు డేట్ ఆఫ్ బర్త్, జిప్ కోడు, జెండరు ఇవన్నీ ప్రొఫైల్లో ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా ఇక్కడ ఇచ్చి మనం సబ్మిట్ ఇన్ఫర్మేషన్ చేయాలన్నమాట. ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్, ఇంకోసారి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి, ఓకేనా? సో ఆ విధంగా మనము అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ చూద్దాం. మనం ఇక్కడ 3A ఓపెన్ చేసాం, ఇంక ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి, ఇంకొక 4-5 దాకా ఉన్నాయి చూడండి. ఆల్ ఆఫర్స్ అని, మొబైల్ యాప్స్ అని, డెస్క్టాప్ అని ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆల్ ఆఫర్స్ అంటే మొబైల్ యాప్స్ ఉన్నాయి, డెస్క్టాప్ యాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇదేంటి, లైవ్ స్పోర్ట్స్ బెట్టింగ్ ఆండ్రాయిడ్. సో బెట్టింగ్ అనుకోద్దు. బింగో బ్లిట్స్ ఐఓఎస్, ఇది ఐఓఎస్ది, ఓకేనా? ఓపెన్ ద గేమ్ అండ్ కంప్లీట్ లెవెల్ 50 వితిన్ 10 డేస్. 10 డేస్ లోపల మీరు గేమ్ని ఓపెన్ చేసి 50 లెవెల్ వరకు తీసుకొస్తే మీరు ఐఓఎస్లో 74 సెంట్స్ వస్తాయి అన్నమాట, ఓకేనా? వెగాస్ క్యాసినో అండ్ స్లాట్స్, స్లాట్ ఇస్ట్ ఐఓఎస్. లాంచ్ ద యాప్, ప్లే అండ్ రీచ్ లెవెల్ 101. ఐఓఎస్లో మీరు ఈ యాప్ని లాంచ్ చేసి ప్లే చేసి 101 లెవెల్ వరకు వచ్చారనుకోండి, 360 సెంట్స్ అంటే $3.60 వరకు వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఫాకెట్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఉంది, ఇది ఆండ్రాయిడ్ యాప్ అనమాట. ఓపెన్ ద యాప్, సైన్ అప్ అండ్ అప్లై ఫర్ ఏ లోన్. ఇది లోన్ అప్లై చేయాలంటే 32 సెంట్స్ వస్తాయంట, ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ ఇన్స్టా క్లీన్ బల్క్ మెయిల్ క్లీనర్ ఐఓఎస్, ఇది కూడా ఐఓఎస్దే. ఇక్కడ ఇంకో ఐఓఎస్ది ఉంది, కలర్ వాటర్ షార్ట్ 3D పజిల్ ఐఓఎస్. లాంచ్ ద యాప్, ప్లే అండ్ కంప్లీట్ లెవెల్ 101. యాప్ను లాంచ్ చేయాలి, ప్లే చేయాలి మరియు 101 లెవెల్కి వెళ్ళాలి, 3 సెంట్స్ వస్తాయి, ఓకేనా? ఐక్యూ ఆప్షన్ ఆన్లైన్ ఇన్వెస్టింగ్ ఆండ్రాయిడ్ అనమాట, ఇది ఆండ్రాయిడ్ యాప్ ఐక్యూ ఆప్షను. ఓపెన్ అండ్ యూజ్ ద యాప్ ఫర్ ఎ డే, ఈ యాప్ను ఓపెన్ చేసి ఒకరోజు దీన్ని వాడామనుకోండి, 5 సెంట్స్ వస్తాయంట. ఆన్లైన్ ప్యానెల్ సర్వీస్ ఇన్, ఓపెన్ ద యాప్ అండ్ కంప్లీట్ 1 టాస్క్ ఆర్ సర్వే. ఒక టాస్క్ కానీ ఒక సర్వే కానీ కంప్లీట్ చేశారనుకోండి, 25 సెంట్స్ వస్తాయన్నమాట. చూడండి, ఇది బెస్ట్ ఉంది కదా, ఒక టాస్క్ కానీ ఒక సర్వే కానీ కంప్లీట్ చేస్తే మనకు 25 సెంట్స్ వస్తాయన్నమాట. సో చూడండి, ఇలా చూసుకుంటే మనకు చాలా 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 ఉన్నాయన్నమాట. ఇక్కడ మీకు స్పెసిఫిక్గా ఆల్ ఆఫర్స్ కాకుండా మొబైల్ యాప్స్ వరకే చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. డెస్క్టాప్ వరకు కావాలంటే మీరు ఇక్కడ డెస్క్టాప్ మాత్రమే చూసుకోవచ్చు అనమాట, ఓకేనా? ఇలా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. సో ఇదనమాట. సో ఇలా చాలా చాలా ఉన్నాయి చూడండి, ఇంకా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మీరు కంప్లీట్ చేయగలిగితే డెఫినెట్గా మీకు మంచి ఎర్నింగ్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత ఇంకోటి నేను చూపిస్తాను. తర్వాత మనం అఫ్లియేట్స్లో చూద్దాం, అఫ్లియేట్ ప్రోగ్రాంలోకి వెళ్దాం. చూడండి, మనకు బికమ్ ఏ వైసెన్స్ అఫ్లియేట్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ టుడే. మీరు వైసెన్స్ అఫ్లియేట్గా మారి ఇవాళ నుంచే మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, షేర్ వైసెన్స్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ వాచ్ యువర్ ఎర్నింగ్స్ గ్రో. వైసెన్స్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఎర్నింగ్స్ గ్రో అవ్వడం మీరు గమనించండి అంటున్నారు. ఎర్న్ అప్ టు 30% రికరింగ్ కమిషన్స్ ఆన్ వాట్ యువర్ రిఫరల్స్ మేక్. ఇక్కడ చూడండి, 30% రికరింగ్ కమిషన్స్ వస్తాయంట. మీ ఫ్రెండ్స్ ఎర్న్ చేస్తూ ఉంటే, మీ రిఫరెన్స్ ఎవరైతే ఎర్న్ చేస్తుంటారో వాళ్ళ మీద మీకు రికరింగ్ వస్తుంటారు, అంటే నెల నెలకు వస్తుంటారు అన్నమాట. ఆన్లైన్లో వాళ్ళు మనీ ఎర్న్ చేస్తూ ఉంటే మనకు 30% మంత్లీ రికరింగ్ కమిషన్స్ వస్తాయన్నమాట. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ అవర్ సింపుల్ లింకింగ్ టూల్స్ అండ్ ఐ క్యాచింగ్ బ్యానర్స్. ద మోర్ యూ ప్రమోట్ ద మోర్ యూ ఎర్న్. మీరు ఎంత ప్రమోట్ చేస్తే అంత ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. హిందీలో ఒక బ్లాగరు కమ్ యూట్యూబర్ ఉన్నారనమాట, ఆయన దీని మీద చాలా చాలా ఎర్న్ చేశారు. ఒక వీడియో చూశాను నేను అతనిది, ఆయన 100,000 మందికి రిఫర్ చేశారు, 100,000 మందికి రిఫర్ చేసి 1 కరోడ్ వరకు ఈ వైసెన్స్ మీదనే ఎర్న్ చేశారు. సో ఆయన సపరేట్ బ్లాగ్ క్రియేట్ చేశారు, బ్లాగ్ క్రియేట్ చేసి దాంట్లోంచి వైసెన్స్ పంపించి చాలామందికి రిఫర్ చేశారనమాట. సో అది ఆన్లైన్లో చేశారు. సో మనం ఇందులో ఎంత అంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం రిఫర్ చేసుకోవాలి, తర్వాత కొన్ని సర్వీస్ చేసుకోవాలి, కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఇన్స్టాల్ చేసుకోవడం, వాటికి ఏమేమి టాస్క్స్ ఇచ్చారో ఆ టాస్క్స్ కంప్లీట్ చేయడం, అవన్నీ చేస్తే మనకు డెఫినెట్గా ఎర్నింగ్స్ అనేవి వస్తాయి అన్నమాట. చూడండి, నేను ఆల్రెడీ 1 డేలోనే ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసేసి ఒక 10 సెంట్స్ అయితే ఎర్న్ చేసుకోగలిగాను. సో మీరు కూడా ఆ విధంగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడ మనం ఇంకా చూద్దాం, సైన్అప్ కమిషన్స్ అని ఉంది కదా. ఫర్ ఈచ్ రిఫరల్ దట్ బికమ్స్ యాక్టివ్ యూ విల్ ఎర్న్ ఎ సైన్అప్ కమిషన్ ఆఫ్ 10 సెంట్స్ ఆర్ 30 సెంట్స్ ఫ్రమ్ సెలెక్ట్ కంట్రీస్, ఓకేనా? సెలెక్టెడ్ కంట్రీస్ నుంచి మనకు 30 సెంట్స్ వరకు మనకు కమిషన్ వస్తుంది అని చెప్తున్నారు రిఫరల్ ద్వారా, ఓకేనా? మనం రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే సైన్అప్ చేశారనుకోండి, ఆ సైన్అప్ నుంచి మనకు 10 సెంట్స్ నుంచి 30 సెంట్స్ వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉందనుకోండి, ఆ విధంగా మీరైతే 10 సెంట్స్ నుంచి 30 సెంట్స్ వరకు ఒక రిఫరల్ నుంచి మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ వన్స్ యువర్ రిఫరల్స్ ఎర్న్ దేర్ ఫస్ట్ $5 ఎక్స్క్లూడింగ్ కమిషన్స్ అండ్ బోనసెస్, యూ విల్ ఆల్సో ఎర్న్ ఎన్ ఎక్స్ట్రా $2 బోనస్, ఓకేనా? మీరు రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైనా $5 ఎర్న్ చేశారనుకోండి,
అంటే కమిషన్స్ బోనసెస్ కాకుండా $5 వాళ్ళు ఎర్న్ చేస్తే మీకు అందులోంచి $2 కమిషన్ అయితే వస్తుందన్నమాట. ఓకే, తర్వాత యాక్టివిటీ కమిషన్స్ అని చూడండి. ఇక్కడ ఫర్ ఎవ్రీ అప్రూవల్ సర్వే ఆఫర్ యువర్ రిఫరల్స్ కంప్లీట్ యూ ఎర్న్ ఏ వాపింగ్ 20% కమిషన్ ఆఫ్ దట్ దే ఎర్న్. మీరు రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైనా సర్వే కంప్లీట్ చేశారనుకోండి, దాని నుంచి కూడా మీకు 20% కమిషన్ వస్తుందన్నమాట. అంటే మీరు రిఫర్ చేసిన వాళ్ళు యాక్టివ్గా వర్క్ చేస్తున్నారనుకోండి, మీకు కూడా మంచి కమిషన్స్ అయితే వస్తాయి. సో రిఫరల్ ద్వారా కూడా చాలా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, తర్వాత ఇంక్రీజ్ యువర్ కమిషన్ లెవెల్ అప్ టు 30%. ఓకేనా, ద మోర్ యాక్టివ్ యువర్ రిఫరల్స్ ఆర్ ద మోర్ యూ ఎర్న్. మీరు రిఫర్ చేసిన వాళ్ళు ఎంత యాక్టివ్గా ఎర్న్ చేస్తే మీకు అంత మంచి ఎర్నింగ్ అనేది వస్తుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా, సో చూసారు కదా, సర్వీస్ చేయడం ద్వారా, కొన్ని టాస్క్స్ కంప్లీట్ చేయడం ద్వారా, రిఫరల్స్ ద్వారా మీరైతే ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఆల్రెడీ 10 సెంట్స్ ఎర్న్ చేశాను ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి. మీరు 1 or 2 hours స్పెండ్ చేసి మీరు రిఫరల్స్ తర్వాత టాస్క్స్ తర్వాత సర్వీస్ ఇవి కంప్లీట్ చేయడం ద్వారా మీరు డెఫినెట్గా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకొని మీరు చేస్తే డెఫినెట్గా మీరు ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఆన్లైన్ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మీకు కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ఉంటే డెఫినెట్గా మీరు దేని ద్వారానైనా సరే మీరు ఈ వైసెన్స్ అనే దాని నుంచి మీరు మంచి ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా వైసెన్స్లో జాయిన్ అయ్యి దీని ద్వారా ఎర్న్ చేసుకోవాలనుకుంటే మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో ఆన్లైన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.